హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ మోడర్న్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే నాకు తెలిసింది మీ ముందుకు తీసుకొచ్చేసాను అది ఏంటంటారా మన ఇంట్లో వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు అనేవి అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి కానీ అవి ఎప్పటికీ వచ్చేసి వాటిల్లో శక్తి పుంజుకొని మన ఇంట్లో వచ్చేసి లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉండాలంటే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాతకాలంలో పాటించినవి పాటించినట్లు అయితే మన ఇంట్లో లక్ష్మీదేవ అనేది స్థిరంగా ఉంటుంది ఎప్పుడు కూడా వచ్చేసి డబ్బు అనేది లోటు ఉండదు మనకి కావాల్సినప్పుడు మనకి అందుతుంది ఈ చిన్న రెమెడీ కానీ చేసినట్లయితే మన పని అయితే అయిపోతుంది చాలా ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు దీనికోసం వచ్చేసి నేను ఒక గిన్నె తీసుకున్నాను అందులో వచ్చేసి వాటర్ తీసుకున్నాను అనమాట ఇవి గంగా జలం గంగాజలం అంటే అన్ని వేయాల్సిన అవసరం లేదండి మనం వాటర్ తీసుకున్న తర్వాత అందులో వన్ డ్రాప్ వేసినా సరిపోతుంది అంటే పెట్టుకుంటాం కదా మనం బయటకు వెళ్ళినప్పుడు దీనిలో వచ్చేసి నేను పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకోవడం వల్ల ఎటువంటి దోషాలు ఎటువంటి చీడపీడలు బాధలు ఉన్నా కూడా పోతాయండి పసుపుకి వచ్చేసి అంత శక్తి ఉంది పసుపునొచ్చేసి వచ్చేసి చాలా బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు పూజల్లో అదే విధంగా వచ్చేసి వేసుకున్న తర్వాత ఈ విగ్రహాలు మన ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకొని వాటిని వచ్చేసి ఈ విధంగా పసుపు నీళ్ళతో కడుక్కున్నట్లయితే విగ్రహాలకు వచ్చేసి కొత్త శక్తి అనేది పుంజుకుంటుందండి అంటే శక్తి తగ్గుతుంది కదా శక్తి తగ్గినప్పుడు మన ఇంట్లో వచ్చేసి చీడపీడలు బాధలు కష్టాలు చికాకులు డబ్బు అనేది లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు రకరకాలుగా మనం వచ్చేసేటటువంటి బాధలు మనల్ని వేధిస్తూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న పరిష్కారాలు వచ్చేసి మనం చేసుకోవడం వల్ల మనకు వచ్చేసి చాలా చాలా మంచి అనేది జరుగుతుందండి పసుపుకొచ్చేసి వచ్చేసి అంత మహిమ ఉందండి అదేవిధంగా నేను వచ్చేసి వారం వారం ఈ విధంగా అయితే నా ఇంట్లో ఉన్న విగ్రహాలకి నేనైతే ఈ విధంగా చేస్తాను ఇది వచ్చేసి పాతకాలం నుంచి ఆచరిస్తున్నటువంటి టిప్పేనండి కానీ తెలియని వాళ్ళకి ఎవరైనా సరే తెలుసుకుంటే మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో వచ్చేసి షేర్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా విగ్రహాలను పసుపు నీళ్ళతో ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే కొత్త శక్తి అనేది వచ్చి మన ఇంట్లో వచ్చేసి లక్ష్మీదేవి అనేది తాండవిస్తుంది లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంట్లోకి సంతోషం అనేది వెళ్ళి విరుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే మంచి జరుగుతుంది తరువాత నేను ఇంకొన్ని వాటర్ తీసుకొని పసుపులో శుభ్రపరచుకున్నటువంటి విగ్రహాలను ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి దోషాలున్నా చీడ పీడలు ఉన్నా కూడా అన్నీ పోతాయన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా వాటర్లో క్లీన్ చేసుకుని నేను వచ్చేసి బయటకు అనేది తీసుకుని ప్రతి వారం వచ్చేసి నేను ఇలాగే చేస్తానండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో మంచు అనేది జరుగుతుంది దీ దీనివల్ల ఎటువంటి చెడు అయితే మాత్రం జరగదు నేను వచ్చేసి విగ్రహాలని ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత బయటికి తీసాను కదా వీటికి వచ్చేసి గంధం బొట్లు బొట్లు మొత్తం పెట్టుకుని తరువాత మనం పూలు అలంకరించుకొని పూజ చేసుకున్నట్లయితే మన ఇంట్లో మాత్రం లక్ష్మీదేవికి అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ దీనివల్ల అయితే చాలా చాలా మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా కానీ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అని చెప్పి రెడ్ లీటర్స్తో రాసి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది ఆ బెల్ని యాక్టివేట్ కానీ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వస్తుంది అంతేకాదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను